बोला भारत मत्तक के भारत मत्तक के तो अकेशन का साला बनाने बैठते ने అందరికీ నమస్కారం. మేము వొకేషనల్ జూనియర్ కాలేజ్ మహబూబ్ నగర్లో చదువుతున్నాము. మాకు ఇక్కడ ఏ సహకారాలు లభిస్తలేవు. చదువుకోవడానికి ఇబ్బందిగా చాలా ఉంది. మాకు బెంచీలు కానీ లెక్చరర్స్ కానీ బోర్డ్ మా విద్యార్థులు అందరూ చాలా ఇబ్బందిగా పడుతున్నారు. చదువుకోవడానికి బెంచులు కూర్చోవడానికి వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు వచ్చి క్లాస్ రూమ్స్ మొత్తం అన్ని తడిచిపోతున్నాయి. కాబట్టి మేము క్లాస్ రూమ్స్ నుంచి బయటికి వచ్చి చదువుకోగలిగిన అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి మాకు అన్ని సహకారాలు పొందించలేకపోతున్న కేసీఆర్కి చాలా ఓట్లు ఎందుకు వేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఓట్లు వేసే వాళ్ళందరూ వేస్తున్నారు కానీ చదువుకునే వాళ్లకు ఏ సహకారాలు మాత్రం కనిపించట్లేదు. ఇక్కడ చదువుకున్న మా అక్క అన్నయ్య వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మేము ఇప్పటికి కూడా అదే ఇబ్బందిలో ఉన్నాము. వాళ్ళు పడే కష్టాలే చదువుకోవడానికి మేము పడుతున్నాము. మేము పేద కుటుంబాల నుంచి వచ్చాము. ఇక్కడ ఎంతో ఇక్కడ వాష్రూమ్స్ కానీ బెంచెస్ కానీ ఏ ఫెసిలిటీస్ మాకు కనపడట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. అప్పటి పడే వాళ్ళ ఇబ్బంది ఇప్పటికీ బాగుంటుంది అని మేము ఇక్కడికి వచ్చాము. కానీ ఏ సహకారాలు మాకు ఇక్కడ కనిపించట్లేదు. చదువుకోవాలన్న ఇష్టంతో వచ్చాము కానీ ఇక్కడ ఏ సహకారాలు మాకు లభించట్లేదు. వాష్రూమ్స్ బెంచెస్ క్లాస్ రూమ్స్ క్యాంపస్ మొత్తం పూర్తి కావాలని కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ రాజేశ్వరి. నేను ఎంపీఎస్డబ్ల్యూ సెకండ్ ఇయర్ చదువుతున్నా గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్. ఇక్కడ మాకు గత సంవత్సరం కిందికెళ్ళే మేము అడుగుతున్నాం, బెంచెస్ లేవు, ఇంకా ఫిల్టర్ వాటర్ ఇంతకుముందులో చెడిపోయింది, అది కూడా చేపియలేరు, రూమ్స్ సరిగ్గా లేవు, మేమే ఊడ్చుకుంటున్నాం, మేమే చేస్తున్నాము, దానికి డోర్స్ లేవు, బిల్డింగ్ కూడా సరిగ్గా లేదు. ఇంకా మేము ముందులే ఆడవారం ముందులే కింద కూకోవాలంటే బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది. మాకు బెంచెస్ మాకు తప్పక కావాలని కోరుతున్నాం. ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అశోక్ ఈరోజు పాలమూరు విభాగ్లో గత 4 సంవత్సరాల నుంచి మనము డిఓ కానీ డిఆర్ఓ కానీ కలెక్టర్ కానీ లెటర్ ప్యాడ్ ఇవ్వడం ఉంది. ఈ రోజుకు మన తెలంగాణ ప్రభుత్వంలో ఈ పేద విద్యార్థుల దగ్గరకు ఈ రోజుకు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. అదే విషయంలో మనము ఈ పేద విద్యార్థులు గుర్తు రావట్లేదా? ఇదే పొలిటికల్ వచ్చేలో పడే ఈ పొలిటికల్ రొటేట్ అవుతుంటుందా? విద్యా సంస్థకు మన దాదాపు అంటే 1500 మంది స్ట్రెంత్ ఉన్నారు. అదే 1500 మందికి ఈరోజు ఒక క్లాసు బయట ఉంటే ఒక క్లాసు లోపల నడుస్తుంది. ఈరోజుకు గత 4 సంవత్సరాల నుంచి బిల్డింగ్ ఏ ఒక్కరుగున. అందరికీ నమస్కారం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు నగరంలో ఉన్నటువంటి ఈరోజు ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క భవనంపై కలెక్టర్ గారికి డిఐఓ గారికి అందరూ కూడా లెటర్ ఇచ్చినా సరే ఆ లెటర్లు వాళ్ళ డిస్ట్రిబ్యూట్లోకి వెళ్తున్నాయో లేదా వారి పై వారికి పంపిస్తున్నారో లేదా కానీ ఇదివరకు కానీ సరే ఈ యొక్క విద్యార్థులు కానీ న్యాయం ఎక్కడ కూడా లేదు. ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఈరోజు అయితే మొన్నటికి మొన్ననే మన టైం మీ టైం మన 14 కోట్లు పెట్టేసి కూడా చెప్పిస్తాం కానీ అదే ఒక 2 కోట్లు పెట్టి మన ప్రభుత్వం ఒక కళాశాల మీద పెట్టేసి చేస్తే కూడా విద్యార్థులకు ఎంతో సహాయపడతారని చెప్పేసి ఈ యొక్క సందర్భం నుంచి కోరుకుంటున్నాం అందరూ కూడా.
అలాగే ఈ యొక్క కళాశాలలో ఎంతో మంది విద్యార్థులకు ల్యాబ్ యాక్టివిటీస్ లేకుండా వేరే కళాశాలను తెప్పించుకొని మరీ వీళ్ళు ల్యాబ్ చేస్తా ఉన్నారు ఈరోజు. అలాగే లెక్చర్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల వీళ్ళకు చాలా విద్యార్థులు చాలా ఇబ్బందులు గురయ్యి ఎంతో మంది విద్యార్థులు రాకపోకలు కూడా లేకుండా వల్ల విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకటి ఒకటి, రాబోయే రోజుల వరకు ఈరోజు వరకు ప్రభుత్వ ఒకేషన్ కాలేజ్ పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు రోడ్డు మీదకి వెళ్ళేసి కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు.